పవన్ కళ్యాణ్ తల ఎక్కడ పెట్టుకుంటావు తల ఎక్కడ పెట్టుకుంటావు పవన్ కళ్యాణ్ రాజకీయం వేరు నటన వేరు సినిమాల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగానే రాజకీయంలో కూడా ప్యాకేజ్ తీసుకుంటున్నావు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే సోషల్ మీడియాలో కూసింది అది వాస్తవం కాదని మీరు అంటారు కానీ ప్రజలైతే విశ్వసించారు ప్రజలు నమ్ముతున్నారు మీరు ప్యాకేజీ స్టార్ అని జనసేన పార్టీ మీకు ఎనిమిది సీట్లు కేటాయించింది జనసేన పార్టీ పార్టీ తరఫున మీరు ఎనిమిది మంది అభ్యర్థులకి బీఫామ్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ మీకు ఎనిమిది సీట్లే ఇచ్చింది ఎనిమిది సీట్లలో పోటీ చేశారు మీ పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఒకసారి చూసుకోండి ఒక్క కుక్కుటిపల్లి నియోజకవర్గంలో తప్పితే అక్కడ అభ్యర్థి ఉన్నాడు ఆ కుక్కుటిపల్లి అభ్యర్థి చాలా మంచి వ్యక్తి అతనికి అతని పేరు మీద ఓట్లు పడ్డాయి అంతేగాని ప్రేమ్ కుమార్ గారికి మీరు చేసింది లేదు మీ సామాజిక వర్గం కాపులు కూడా ప్రేమ్ కుమార్కి ఓటు వేయలేదు అది గుర్తుపెట్టుకోండి మీకంటే కుక్కడపల్లిలో మనోహర్ గారికి వచ్చిన ప్రేమ్ కుమార్ గారికి వచ్చింది ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లు అది మినహాయిస్తే మీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు వైరాల్లో సంపత్ సంపత్నాయక్ గారికి రెండు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది రెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది తాండూరులో నేమూరి నేమూరు శంకరగౌడికి నాలుగు వేల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి కోదాడలో మేకల సతీష్ రెడ్డికి రెండు వేల పది ఓట్లు వచ్చినాయి నాగర్ కర్నూలులో వంగ లక్ష్మణ్ గౌడికి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు వచ్చినాయి ఖమ్మంలో మిర్యాల రామకృష్ణకి రెండు వేల రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి కొత్తగూడెంలో సుదర్శన్ సుందర్రావు లక్కినేనికి పంతొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి అశ్వారావుపేటలో ముయ్యబోయిన ఉమాదేవి గారికి ఇరవై రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు మాత్రమే వచ్చి అమ్మాయి ఎవరు కొల్హాపూర్ నియోజకవర్గంలో జూపల్లి కృష్ణారావు గారి మీద పోటీ చేసింది బర్రెలక్క సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయింది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది అమ్మాయి ఆ అమ్మాయికి ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చినాయి ఒక పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున పోటీ చేసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే మీ పార్టీకి వచ్చిన ఓట్లు కంటే కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బరి లెక్కకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఇప్పుడు చెప్పు సమాధానం ఇది కూడా నా ఓపెన్ ఛాలెంజ్ ఇది కూడా నా ఓపెన్ ఛాలెంజ్ జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక్క ఓటు కూడా పడలేదు ఒక్కటంటే ఒక్క ఓటు ఏదైనా అభ్యర్థి తన ఓటు తను వేసుకుని ఉంటే అది పడి ఉండొచ్చు అభ్యర్థి లేదు ఆ కుటుంబ సభ్యులు వేస్తే నలుగురు ఐదుగురు వేస్తే వేసి ఉండొచ్చు అంతగా తప్పి జన సైనికులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్కి ఓటు వేయలేదు అంటే అరవై ఒక్క వేలు ఓట్లు వచ్చినాయి మొత్తం అన్నీ కలిపితే అరవై ఒక్క వేలు ఓట్లు అవుతున్నాయి తెలంగాణ మొత్తంలో అరవై ఒక్క వేల మంది అని మీకు అభిమానులు ఉంది కాదు కదా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు కోట్లాది మంది అభిమానులు అంటుంటారు అరవై ఒక్క వేలే ఓట్లు వచ్చినాయి ఏది ఎనిమిది నియోజకవర్గాల్లో కలిపితే వాళ్ళు అరవై ఒక్క వేల ఓట్లలో అరవై ఒక్క వేల ఓట్లు కూడా ఒక వెయ్యి ఓట్లు తీస్తే అరవై వేల ఓట్లు బీజేపీ వాళ్ళు మీ మిత్రుత్వంతో స్నేహంతో పొత్తులో ఉన్నారు గనక మిత్రధర్మాన్ని పాటించి బీజేపీ వాళ్ళు వేసిన ఓట్లు అవి జనసేన పార్టీ అభ్యర్థులకి అంతేగాని జన సైనికులు వేసిన ఓట్లు కావు పవన్ కళ్యాణ్ హీరోగా నిన్ను చూస్తున్నటువంటి ఓట్ వ్యక్తులు వేసిన ఓట్లు కాదు నువ్వు హీరోగా కాదు జీరోవి నువ్వు ఒక పెద్ద జీరో హీరోవే కాదు జీరోవి కూడా చూడు అదే కుక్కుటిపల్లిలో కాపు సామాజికం వారి ఓట్లు డెబ్బై వేలు ఉన్నాయి డెబ్బై వేల ఓట్లు ఉన్నాయి కాపు సామాజిక వర్గం వారి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం వారి నలభై వేల ఉన్నాయి డెబ్బై నలభై నూట పది లక్షా పది వేల ఓట్లు తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థికి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారికి కుక్టుపల్లి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఓట్లే వచ్చింది అది కూడా బీజేపీ వాళ్ళు వేసిన ఓట్లే చంద్రబాబు నాయుడు గారు ఏది మీరు ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు తోటి గారి తెలుగుదేశం పార్టీతోటి ఆ పార్టీ వారు కానీ ఆ సామాజిక వర్గం వారు కానీ వేస్తే డెబ్బై వేల ఓట్లు అవి ప్లస్ ముప్పై తొమ్మిది వేలు లక్ష పైన ఓట్లు రావాలి కదా ఎందుకు రాలేదు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సామాజిక వర్గం వారు కానీ కాంగ్రెస్కి ఓటు వేయాలని చెప్తే కూడా ఇది మిత్రధర్మాన్ని విభేదించి జనసేన పార్టీతో మిత్ర మిత్రత్వం ఉన్నదా ఆంధ్రప్రదేశ్లో మీద రెండు పార్టీలకి దాన్ని తొంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పినా కూడా కేసీఆర్ గారి పార్టీ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అక్కడ గెలిచారు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు వేయలా కమ్మ సామాజిక వర్గం వారు కూడా భారత రాష్ట్ర సమితికి ఓట్లు వేయడంతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గెలిచాడు అక్కడ సుభాష్ హైదరాబాదులో కానీ తెలంగాణలో ఉన్నటువంటి కమ్మవారందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నా నమస్కారాలు చెప్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరందరూ భారత రాష్ట్ర సమితికి ఒకటే వేసినట్లుగా ఉంది ఇది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవల ఒక్కటంటే ఒక్క సీటు గెలవల మరి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలోనే కదా ఎల్బీ నగర్ కావచ్చు సుధీర్ రెడ్డి గెలిచాడు అక్కడ ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ గెలిచాడు మేడిచెల్ మల్లారెడ్డి గెలిచాడు మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర రెడ్డి వాళ్ళ అల్లుడే గెలిచాడు సనత్నగర్ సన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలిచాడు సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ గెలిచాడు ముషీరాబాద్ ముఠాగోపాల్ గెలిచాడు జూబ్లీ హిల్చు బీఆర్ఎస్ మాగంట గోపీనాథ్ గెలిచాడు శేర్లింగంపల్లి గెలిచాడు బీఆర్ఎస్ అభ్యర్థి మొత్తం రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ భారత రాష్ట్ర సమితి గెలిచింది సో మీరు గొప్పవాళ్ళు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడికే వెన్నుపోటు పొడిచారు మీరు జబ్బర్తాజ్ మీరు నిజమైన ఎన్టీఆర్ అభిమానులు తెలంగాణలో ఉన్నటువంటి కమ్మవారందరూ కూడా నిజమైన ఎన్టీ రామారావు గారి అభిమానులు మీరు న్యాయ సూత్రాలను పాటించారు ఇదే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పాటించండి ఆయన గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆయన ఎప్పుడూ కూడా కమ్మ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని ఆయన అధికారం చలాయిస్తాడు తప్పితే మీ కమ్మ సామాజిక వర్గానికి ఆయన చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సంపద సృష్టించేది ఆయన కోసమే సృష్టించుకుంటాడు కుమారుడు లోకేష్ బాబు కోసం సంపద సృష్టించుకుంటాడు తప్పితే కమ్మ సామాజిక వర్గం కోసం కాదు తెలుగు ప్రజల కోసం కాదు కనుక చంద్రబాబు గారు ఉప్పల్లో బీఆర్ఎస్ గెలిచింది కొక్కుటుపల్లిలో బీఆర్ఎస్ గెలిచింది శేర్లింగపల్లి బీఆర్ఎస్ గెలిచింది మహేశ్వరంలో బీఆర్ఎస్ గెలిచింది రాజేంద్రనగర్ బీఆర్ఎస్ గెలిచింది కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ గెలిచింది మేడిచెల్లి బీఆర్ఎస్ గెలిచింది జూబ్లీహిల్స్ సనత్నగర్ పటాన్ చెరువు అంబర్పేట ఖరీదాబాదు మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఎల్బీ నగర్ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ గెలిచాయి కాంగ్రెస్ గెలవల ఎక్కడ పచ్చజాండా ఎగరేస్తే అక్కడ బాబుగారు చెప్పారనో లేకపోతే వాళ్ళు ఉత్సాహంతో ఎగరేస్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది భవనంలో రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల గాంధీ భవనంలో కాంగ్రెస్ వాళ్ళు డ్యాన్సులు చేస్తుంటే పచ్చదండాలు కూడా పట్టుకెళ్ళి భవనానికి తీసుకెళ్ళి డ్యాన్సులు చేశారు కొందరు ఎన్టీఆర్ గారు ఆత్మ ఎంత క్షోభించుంటుంది భవన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన పార్టీ పెట్టాడు తెలుగుదేశం పార్టీ అటువంటి వాళ్ళు భవనానికి వెళ్ళి పచ్చదండాలు తీసుకెళ్ళి డ్యాన్సులు చేస్తారా అది ఓటేసి గెలిపించకుండా అది ఓటు వేసి గెలిపించకుండా వెళ్ళి డ్యాన్సులు చేశారు పవన్ కళ్యాణ్ గారు మీరు తాండూరులో సభ పెట్టారు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి అక్కడ పోటీ చేశారు గౌడ్ గారు నేమూరు గౌడ్ గారు ఆయనకు వచ్చిన ఓట్లు నాలుగు వేల ఎనభై మీరు వెళ్ళి ప్రచారం చేస్తే వచ్చిన ఓట్లు సో అవి మీరు కాదు ఆ శంకర గౌడ్ గారి బంధువులందరూ ఆయనకేసి ఉంటారు ఆయన సామాజిక వర్గం వారు ఆయనకేసి ఉంటారు శంకర గౌడ్ గారికి అందుకే ఆయనకి ఆ నాలుగు వేల ఎనభై ఓట్లన్నా వచ్చినాయి అశ్వారావుపేట ఉమాదేవి గారికి రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో పదమూడు వందల అరవై మూడు ఓట్లు నోటాకు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో దగ్గర దగ్గరగా అన్ని నూట ఓట్లు వచ్చినాయి ఖమ్మంలో మిర్యాల రామకృష్ణ గారికి రెండు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లు వస్తే నూటాకి పదకొండు వందల ఓట్లు వచ్చినాయి కొత్తగూడెంలో సురేంద్ర గారికి పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు వస్తే నూటాకి పద్నాలుగు వందల ఇరవై ఓట్లు వచ్చినాయి వైరాల్లో సంపత్నాయక్ గారికి రెండు వేల నూట డెబ్బై రెండు ఓట్లు వస్తే నూటాకి పన్నెండు వందల ముప్పై వచ్చినాయి తాండూరులో శంకరగౌడు గారికి మూడు వేల నా నాలుగు వేల ఎనభై ఓట్లు వస్తే నోటాకి ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయి నాగర్ కర్నూల్లో లక్ష్మణ్ గౌడ్ గారికి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఓట్లు వస్తే నోటాకి వెయ్యి తొంభై ఆరు ఓట్లు వచ్చినాయి కోదావరిలో మేకల సతీష్ రెడ్డి గారికి పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఓట్లు వస్తే నోటాకి ఏడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చినాయి పిల్ల సైనికులారా జన సైనికులారా వీర మహిళలారా నోటా కంటే కాసిన ఎక్కువ ఓట్లు వచ్చినాయి జనసేన గారి అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేస్తే ఇంకా మీరు ఆయన నమ్ముకుని ఆయన వెనకాలే తిరిగితే కుక్కతోక పట్టుకుని గోదావరి ఇది నెట్లవుతుంది దయచేసి ఆ పని చేయకండి జై హింద్